విజయవాడలోని కమాండ్ కంట్రోల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు ధర్మిల తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారన్నారు. 3 వారాలు గడిచినా ఇప్పటికీ ఏటీఎంలు బ్యాంకుల ముందు నిలబడి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఉదయం సాయంత్రం పరిస్థితుల్ని సమీక్షిస్తున్న బ్యాంకర్ల సహాయ నిరాకరణ వైఫల్యం వల్ల ప్రజల దృష్టిలో నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తుందన్నారు. బ్యాంకర్ల వైఖరిలో మార్పు రాకపోతే కఠిన వైఖరి అవలంబించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా చిన్న నోట్ల పంపిణీ జరగడం లేదని, ఏపీ నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున జమ అవుతున్నా నగదు ఉపసంహరణకు మాత్రం చాలా తక్కువ మొత్తాన్ని కేటాయిస్తున్నారన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం బ్యాంకర్లకు మంచిది కాదని, బ్యాంకర్ల అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఇంతటి ఉదాసీనతను ఇక సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.